మాటరాని మౌనమిది మౌన వీణ గానమిది మాటరాని మౌనమిది మౌన వీణ గానమిది గానమిది అరే మామ అశోడ్ గ్యాంగ్ తీసుకొస్తున్నారా నిన్ను కొట్టడానికి. సర్లగా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. జాగ్రత్త మామ. అరే కొంచెం చూసుకుంటరా. ఎవర్రా వాడు? వాడానా? కొట్టావంట? నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? నా గురించి నీకు తెలియదా? నిన్ను నిప్పు లాంటి వాణ్ణి, నన్ను టచ్ చేస్తే కాలిపోతావు. మాతో పెట్టుకుంటే నీకు ఒకలే. ఎంత ధైర్యం ఉంటే మామూలునే కొడతావురా. పేపర్. రాజకీయాల్లోకి మరో వారసుడు. మళ్ళీ మళ్ళీ వారసుడే, కొత్త వారకు అవకాశమే ఉండదా? పొత్తు పొత్తున ఏమంచున్నాడండి, చూసంటే క్లాస్ పెట్టాడు. అమ్మయ్య ఎస్కేప్. ఏరా, జాబ్ అప్లై చేయమన్నాను. ఏమైంది? రేయ్ రే, నిన్నే అసలేమనుకుంటున్నావురా నువ్వు? నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? లైఫ్ మీద క్లారిటీ ఉందా? నానా, నేను రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నాను. ఏంటి? నేను రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నాను. మనది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, జాబ్, ఇది మన ధ్యేయం. మనకెందుకు రాజకీయాలు? పొద్దున్న న్యూస్ పేపర్ చదువుతు నువ్వు. రాజకీయాలకి వారసులేనా, కొత్తలకి ఛాన్స్ లేదా అని ఫీల్ అయ్యవు కదా, అందుకోసమే.
అది నేను సమాజంలో నుండి మార్పును కోరుకున్నాను, కానీ మన ఇంటి నుంచి కాదు, నా ఇంటి నుంచి కాదు. మార్పు పక్కింట్లోసో పర్లేదు, కానీ సొంతిట్లోసో మాత్రం ఓర్వలేరు. అదొక మురికికుంటారా? తెలుసు, అందుకే క్లీన్ చేద్దామని వెళ్తా. వస్తా. ఎవడికి రా వెళ్తున్నావు? నామినేషన్ వేయడానికి వెళ్తున్నా. రేయ్, నామినేషన్ వేస్తానంటే సస్తావు. ఈ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళి మందు తాగి బిర్యానీ తిని ఈ రాత్రికి నీ పిల్లం పక్కల పడుకో. లేదు నామినేషన్ వేస్తానంటావా, ఇంటికెళ్ళి నీ పిల్లం పక్కల పడుకుంటా, ఆలోచించుకో. నామినేషన్ వేస్తానంటావా, ఇంటికెళ్ళి నేను వెయ్యనా? రేయ్, ఈ భీముడన్న మనిషిని ఎదుర్కొనేద్దాము, ఈ ఏరియాలో ఎవనుకుందిరా? రేయ్, ఈ భీముడన్న మనిషిని సిగరేటుతో కాల్చేంత దమ్ము నీకెక్కడి నుంచి వచ్చిందిరా? రేయ్, భీముడన్న మనిషి అంటే ఈ ఏరియాలో ఎదురేలేదు. భీముడన్న మనిషితో పెట్టుకునేంత దమ్ము నీకెక్కడి నుంచి వచ్చిందిరా? రేయ్, ఇప్పటికే 4 మర్డర్లు చేశా, 5వ వాడివి నువ్వు కావద్దు. ఆఫీసర్ చెప్పు వాడికి. సపోర్టర్ సంతకం కావాలి. ఆ చేతికి పని చెప్పేలా ఉన్నావు రేయ్. ఈడే నా సపోర్టర్, ఎరా. అయ్యా, 50 మూటలు బస్సాలేసాను, డబ్బులు ఇప్పించండి అయ్యా. ఏరా సుబ్బడు, నా ముందు నిలబడి నన్నే దుడ్లు అడిగేంత మొగోని వైతివా? లేదయ్యా, నా కొడుకుని చదివించుకోవడానికి డబ్బులు అవసరం ఉందయ్యా. ఒరే, నీ నేలలో పండించే ఏ పంట నాణ్యమనేది కాదురా. అలా అనకండి అయ్యా. నాకే ఎదురు చెప్తావాలే, పోయి చెక్ చేసుకోపో. చూడండి అయ్యా, నాణ్యమైన వడ్లయ్యా. చూడండి అయ్యా, నాణ్యమైన వడ్లయ్యా. మీ కాళ్ళు మొక్కుతాయ్యా. పత్రాల మీద సంతకం పెట్టమంటే మట్టినే నమ్ముకున్నానయ్యా. మట్టిని అమ్ముకోనని సామెతలు చెప్తీ కదరా నాకన్నే. 10 ఎకరాల మట్టి కోసం 10 ఏళ్ళ పిల్లగాన్ని మట్టిలో కలిపేసుకుంటువి, ఇప్పుడైనా సంతకం పెడతావా? లేక నిన్ని నీ పిల్లాన్ని మట్టిలో కలిపేయమంటావా?
అయ్యిరుగా అన్న ఎత్తికి దెబ్బైంది అన్నా. నీకొకటి పోటీగా నామినేట్ చేశాడనా? మన సాంబడికి చెప్పి ఆ నామినేషన్కి సాక్షి సంతకం పెట్టినోడిని లేపేమని చెప్పరా. సాక్షి సంతకం మన సాంబడితో పెట్టాడనా? ప్రతి ఒక్కరికి ఓ లెక్క ఉంటుంది, వానికి ఓ లెక్క ఉంటుంది. వాని లెక్కేందో టేక్ చెట్ల కాడ చూద్దాం. తీసుకురానరా వాణ్ణి. బాబు వాడే ఈరిగా. వస్తున్నానయ్యా. చిన్నప్ప చిన్నప్ప, నా బంగారు పుట్టలో వేలు పెట్టొద్దంటే విన్నావా? వినలా? నీతి చెప్పే చీమైనా పుట్టదులొస్తుందేమో, కానీ ఈ భీముడి జోలికొస్తే కాటికి పంపిస్తాడు. ఇదంతా నీ గురించి కాదప్పా. ఊర్లో ఒకడు తలఫోట్ అయినాడు. ఏదో సుధాపి, స్ట్రైట్ గా పాయింట్కి రా. తమ్మి కాయ కత్త కాయనుకో, కాంప్రమైజ్ అవుతుంది. కత్తనుకో కాటికే. అరే భీమా, ఏంట్రా నీ ధీమా? నేనేదో రాజకీయాలకి మంచి చేద్దామని వచ్చా. నువ్వేమో కత్తి కాయ పండు పలహారం అని ఎదసూ దుప్తవేంట్రా? బుద్ధుండక్కర్లా. తమ్మి, నేను తలుచుకోగానే నా కాళ్ళ దగ్గర తెప్పించుకోలే? అలాంటిది నీతో నామినేషన్ ఎలా విత్డ్రా చేయించాలో నాకు తెలీదా? రాజకీయం మా వారసత్వం రా. సముద్రంలో కెరటాలు కూడా కాళ్ళ కిందకు వస్తాయి. అంత మాత్రాన తగ్గినట, వాటికి తిక్క దొబ్బిందంటే సునామే. కింగ్ అవ్వాలని డిసైడ్ అయిన రోజే ప్రిపేర్ అయ్యా నీలాంటి బొంగుగాలను వంచుదామని. ఇందాకేంట్రా అన్నో కత్తి కాయ, అదే కత్తికి నీ తలకాయ తెక్కుండా చూసుకో. తమ్మే, దగ్గరలో తిరణాలుంది, జాగ్రత్త. సూర్య. అంకుల్, గత 20 సంవత్సరాలుగా భీముడి కుటుంబంపై పోటీ చేసిన సందర్భాలు లేవు. జర జాగ్రత్త. అభ్యర్థులకు ధైర్యం చెప్పాల్సిన మీరేలా భయపెట్టడం కరెక్ట్గా? మంచి కోసమే చెప్తున్నా. ఇలాంటి వాళ్ళకు ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు అంకుల్. ఒత్తి కారేయడమే.
క్షమించరా సూర్య, నన్ను క్షమించరా, నాకింతకన్నా వేరే మార్గం లేదురా. లైఫ్లో చాలా కాన్ఫిడెంట్గా ఉండే నాకు ఈరోజు ఒక విషయం అర్థమైంది. కాలం కత్తి కంటే పదునైంది, కోస్తే కుట్లు కూడా వేసుకోలేమని.